పట్టి తీసుకుంటాను. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆయనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారి నుంచి కాంగ్రెస్ పార్టీల నాయకులు అందరూ కొట్లాడి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మనం మంజూరు చేయించి చేవెళ్ళ ప్రాంతంలో పనులు చేసి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మనమిచ్చిన తెలంగాణలో మనం ఏర్పాటు చేసిన రాష్ట్రంలో తెలంగాణ వాడు ముఖ్యమంత్రి అయితే చేవెళ్ళ వికారాబాద్ తాండూరు కొడంగల్ ప్రాంతాలకు గోదావరి జలాలు వస్తాయి, ప్రతి ఎకరా పచ్చబడుతుంది, మన పంటలు పండుతాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆనాడు భావించింది. కానీ అలా మీరు ఆలోచన చేయండి, 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రశేఖర్ రావు గోదావరి జలాలను రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరిచ్చాడు లేదు, మెదక్లోనే మలుపుకుంటూ మల్లన్న సాగర్ మాదే, కొండపోచమ్మ మాదే, రంగనాయక సాగర్ ప్రాజెక్టు మాదే, మెదక్ జిల్లాకే నీళ్ళిస్తాం, రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్ళు ఇచ్చేది లేదని ఆ ఇళ్ళ చేసిన పనులన్నింటినీ పడవ పెట్టించి 10,000 కోట్ల రూపాయలు నిండా ముంచాడు. ఈడ మీడియా మిత్రులు ఉన్నారు, మీరు ఆలోచన చేయండి. ఆ ఇళ్ళ మేము వచ్చినాం, చేవెళ్ళలో తొమ్మిన టన్నెలన్నీ తిరిగిపోయినాం, ఆ రోజు మేము కొట్లాడినాం మా ప్రాంతానికి ఎందుకు గోదావరి జలాలు ఇవ్వవు, 3,000 టీఎంసీ వరదల పేరు మీద సముద్రంలో పోతుంటే వదిలేస్తుడు ఈ దరిద్రుడు చంద్రశేఖర రావు, కానీ మనకు మన ప్రాంతానికి గోదావరి జలాలు రాకుండా అడ్డుకున్నాడు. ఎందుకు ఇస్తలేవా అని నేను అడిగితే మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తెచ్చినాం, అట్లకెళ్ళి కాదు ఇట్లకెళ్ళి ఇస్తా అన్నాడు. ఇవాళ అడిగితే ఏమంటాడు, పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు చేసేటట్ట లేదు, నా దగ్గర దుడ్లు లేవు, ఆడ జగన్ రెడ్డి కాళ్ళలో కట్టబెట్టాడు, మీకు రా పాలం కృష్ణానది జలాలు రావట్లేదు. నేను అడుగుతున్నా చంద్రశేఖర రావును కాళ్ళలు కట్టబెట్టే జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ కు పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి దాన్ని అడ్డుకోమని చెప్పిందే నువ్వు కదా. ఒకవేళ కృష్ణానది జలాలు కొడంగల్కు తాండూరుకు పరిగికి వికారాబాద్కు రాకుండా అడ్డుకుంటే నువ్వు ఆ జగన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు ఎందుకు పెట్టావని నేను అడుగుతున్నా. నిజంగానే జగన్ రెడ్డి అడ్డుకునే నిజమైతే జగన్ రెడ్డిని ప్రగతి భవన్ కు పిలిచినందుకు సన్మానం చేసినందుకు పంచపక్ష ప్రమాణాలు వడ్డించడం ఎందుకని ఈ ముఖ్యమంత్రి చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇవాళ మన ప్రాంతానికి గతంలో అంటే సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణకు అన్యాయం చేసిందన్నాడు. మరి 10 ఏళ్ళు అయింది తెలంగాణ వాడే ముఖ్యమంత్రి అయ్యాడు, మాకు నీళ్లు ఎందుకు రాలేదు.